హాయ్ అండి, ఈ వీడియో వచ్చేసి సండే స్పెషల్. సండే అయితే బిర్యానీ వేద్దామని చెప్పి పచ్చడిలు తీసుకురమ్మన్నాను. ఇవైతే 150 రూపీస్ అంట, వాళ్ళే కనుక చేసేస్తే 50 రూపాయలు ఎక్స్ట్రా అంటండి. టోటల్ వచ్చేసి 200 అడిగారంట. ఎందుకులే, నాకు కూడా అలవాటు అవుతుందని చెప్పి తీసుకొచ్చేయమన్నాను. వేడినీళ్ళేస్తే బాగానే వచ్చేసాయండి. ఇవైతే గోదావరి రైలు, మా ఇంట్లో అయితే మామూలు రైలు అస్సలు తినరు. వలు చేసాక అయితే ఇన్ని అయితే వచ్చాయండి. ఇక్కడ వచ్చేసి ఇంకా బిర్యానీకి అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, బిర్యానీ మసాలా, గరం మసాలా, బిర్యానీ ఐటమ్స్ అన్నీ కూడా రెడీ అయితే చేశానండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆడేసుకుని ఒక దుక్కన అయితే పెట్టాను. ఇంకిక్కడ వచ్చేసి 1.5 గ్లాస్ రైస్ అయితే కడిగేసుకుని నానబెట్టుకుని అయితే ఉంచాను. నెక్స్ట్ అయితే పాన్ అయితే పెట్టుకుని అందులో తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. అందులో అయితే ముందుగా పచ్చిరాయలు అయితే వేసుకుని కొద్దిగా పసుపు అయితే వేసుకుని వేయించుకోవాలి. అలాగే ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు వేస్తేనే టేస్ట్ అయితే బాగా వస్తుంది పచ్చిరాయలకి. నెక్స్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా అయితే వేయించాలి. ఇందులో అయితే ఆనియన్స్, పచ్చిమిర్చి, బిర్యానీ ఐటమ్స్ కూడా అయితే వేసేసుకోవాలి. విన్నారా అండి, ఇక్కడైతే నేను వాయిస్ వారిస్తుంటే డిప్సీ వచ్చి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని అయితే అంటుంది. నాకైతే భలే నవ్వు వచ్చింది. ఇంక ఇక్కడ వచ్చేసి ప్రాసెస్లోకి అయితే వచ్చేసాను. గరం మసాలా, ధనియాల పౌడర్, బిర్యానీ మసాలా, కారం, సాల్ట్ ఇవన్నీ అయితే వేసుకోవాలండి. అవన్నీ కొంచెం వేగాక కొద్దిగా జీడిపప్పు అయితే వేసాను. ఇంకిక్కడ వచ్చేసి రైస్ అయితే వేసేసుకోవాలి. అలాగే 1.5 గ్లాసుల రైస్కి 3 గ్లాసులు వాటర్ అయితే వేసానండి. ఇందులో అన్నీ అయితే వేసేసాక కొంచెం టేస్ట్ అయితే చూసుకోవాలండి. ఏదన్నా వేయాలంటే ఇప్పుడే వేసుకోవాలి కదా. ఇంకేడైతే కుక్కర్ అయితే మూత పెట్టేశాను. అక్కడైతే బిర్యానీ రెడీ అవుతుందండి. ఇక్కడ ఇంకొచ్చేసి నేనైతే ఉల్లి చట్నీ చేస్తున్నాను. పెరుగులో అయితే నిమ్మకాయ పిండుకుని కొంచెం ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి, సాల్ట్ అయితే వేసుకుని రెడీ చేసి అయితే పెట్టుకున్నాను. ఇక్కడైతే ఇంక రెడీ అయిపోయింది. ఫైనల్గా అయితే కొత్తిమీర అయితే వేస్తాను. చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా అయితే నచ్చింది. ఫైనల్గా అయితే బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇంకైతే ప్లేట్స్లో అయితే పెట్టేశాను. టేస్ట్ వైజ్ అయితే చాలా బాగా అయితే వచ్చింది. కర్రీ లేకుండానే తినేయచ్చు ఈ ప్రాసెస్లో చేసుకుంటే. అలానే లాస్ట్లో అయితే పెరుగు చట్నీ వేసుకుని అయితే తినేసానండి. ఇదండి వీడియో. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.